రక్తదాన శిబిరం ఏర్పాటు చేసుకోవడానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడున్న కరోనా క్లిష్ట పరిస్థితుల్లో అదేవిధంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో డెంగ్యూ అనేది సోకి ఇప్పుడున్న వాతావరణానికి చాలా మంది రక్తం దొరకక చాలా అవసరం పడుతున్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా చాలా మంది, నేను ఇప్పటికీ ఈ క్యాంప్ వచ్చి అర్ధగంట ముందు కూడా ఒక బాబు బ్లడ్ లేకుండా చనిపోయింది అనిపేసి నాకు కాల్ వచ్చింది. సో మేము అప్పటికి డోనర్ అరేంజ్ చేసినాం, కానీ అక్కడ నెగ్లెక్ట్ కావడం వల్ల, లేకపోతే అక్కడ ట్రాఫిక్, హైదరాబాద్లో ట్రాఫిక్ కావడం వల్ల, సో చిన్న బాబు, ఒక 3 నెలల బాబు కూడా ఈడికొచ్చే గంట ముందు కూడా చనిపోయింది. అదేవిధంగా రెగ్యులర్గా ఇట్లా చాలా మంది రక్తం లేకుండా ఎంతోమంది చనిపోతున్నారు. సో రక్తం లేకుండా ఎవరు చనిపోకూడదు అన్న ఉద్దేశంతో ఈ సాయ ఫౌండేషన్ ఏర్పడడం జరిగింది. సో దాదాపుగా ఈరోజు వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక 3 రాష్ట్రాలలో కలిపి 4,500 మందికి 3,000 మందిలో సభ్యులతోటి టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి వచ్చిన ముఖ్య అతిథులందరికీ కూడా, ఇక్కడ చేసేటటువంటి రక్తదాన శిబిరానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా మా సాయ ఫౌండేషన్ మెంబర్ శివకుమార్ ఏదైతే ఉన్నాడో, 24/7 హార్డ్ వర్కర్, టోటల్ ఫుల్ హార్డ్ వర్కరు, సొంత ఫ్యామిలీని ఎట్లా చూసుకుంటారు, బయట పర్సన్ కూడా అంతే రెస్పాన్సిబిలిటీగా చూసుకుంటారు. ఈరోజు వరకు అసలు నైట్ ఒక పేషెంట్ పరిస్థితి బాగాలేదని చెప్పి నాకు ఒక కాల్ వచ్చింది. 1 గంటల అక్కడికి వెళ్ళిపోయినాం, పొద్దున్న 6 అయింది అడ్మిట్ చేసి చేసేందుకు. ఆ 6 గంటల గ్యాప్లో నేను ఒక 2 అవర్స్ పడుకున్నాను, మనకి 2 అవర్స్ పడుకునే టైం కూడా లేకుండా ఈ క్యాంప్ సక్సెస్ చేస్తున్నాడు. సో ఇటువంటి యాక్టివ్ పర్సన్కి మీ అందరి సపోర్ట్ 100% కావాలన్నా. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ, మీకే థ్యాంక్స్ మేము మా ఊరి తరఫు.